అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ జరిగి 6 నెలలు కూడా గడవకముందే ఆలయ పైకప్పు లీక్ అవుతోంది. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన తొలి భారీ వర్షానికి నీళ్లు గర్భగుడిలో ప్రవేశించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. కాగా నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ సోమవారం వెల్లడించారు. దేశం నలుమూల నుంచి వచ్చిన ఇంజనీర్లు రామాలయాన్ని నిర్మిస్తున్నారని, అయినప్పటికీ నీళ్లు లీక్ కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్రదాస్ అన్నారు. రామలల్లా ముందు పూజారి కూర్చునే చోట విఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతుందని పేర్కొన్నారు. వర్షం కురవడం ఎక్కువైతే లోపల కూర్చుని పూజ చేయడం కూడా ఇబ్బంది అని ఆయన పేర్కొన్నారు. నీళ్లు ఇలా ఎందుకు లీక్ అవుతున్నాయని, అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో నిర్మించిన ఆలయంలో ఇలా జరగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కరించాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు.